తూర్పుగోదావరి జిల్లాలో 11వ రోజు పాదయాత్రకు బయలుదేరిన కాపు ఉద్యమ నేత ముద్రగడను పోలీసులు అడ్డుకున్నారు. ముద్రగడ పాదయాత్ర చేపట్టడానికి ముందుగా చెవిలో పూలు పెట్టుకుని చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులకు ముద్రగడకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ముద్రగడ పాదయాత్ర చేయకుండా వెనుదిరిగారు. ఆదేశాలతోటి అర్థం లేని సెక్షన్లతోటి పాదయాత్రను అడ్డుకుంటున్నారు కాబట్టి మాకు పెట్టిన చెక్కదిరుగుడు ద్వంద్వ విధానాలు లేనిపోని చట్టాలు టూలోపు పెట్టే కార్యక్రమాన్ని మరి పెద్దల పద్మనాభం గారు సార్ దీనికోసం ఉండాలి కదా ప్రభుత్వాలు 2009 సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.